యా నెక్స్ట్ ఫిఫ్త్ నియోజకవర్గం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. సో ఇక్కడ కాంగ్రెస్ నుంచి సురేష్ కుమార్ షెట్కార్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్, బీజేపీ నుంచి బీబీ పాటిల్ పోటీ చేశారు. ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఫైట్ ఉన్నది. ఇక్కడ కాపులు ఎక్కువ, ఎక్కడ కాపులు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనారిటీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు లింగాయత్ కదా, షెట్కార్ అండ్ బీబీ పాటిల్, అవును, అండ్ బీసీలు, అదే ఇద్దరు బీసీలు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఏంటంటే, సురేష్ షెట్కార్ గతంలో జహీరాబాద్ ఏర్పడిన తర్వాత మొదటి ఎంపీ, ఓకే, తర్వాత బీబీ పాటిల్ 2 సార్లు సిట్టింగ్ ఎంపీ, గాలి అనిల్ కుమార్ పాటిల్ మారిన వ్యక్తి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అనేది లేదు, పోటీలో థర్డ్ ప్లేస్ లో ఉంటుంది ఇక్కడ బీఆర్ఎస్, ఫైట్ ఇన్ బిట్వీన్ బీబీ పాటిల్ అండ్ సురేష్ కుమార్ షెట్కార్. అయితే ఇక్కడ బీసీ ఓట్ బ్యాంక్ తో పాటు మైనార్టీస్ కీలకం, ఆల్మోస్ట్ మైనార్టీ 250,000 నుంచి 3 లక్షల మధ్యలో ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఈ మైనార్టీస్ ఓట్ అనేది బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మనం అక్కడ చూస్తున్నప్పుడు కష్టం. సో సురేష్ కుమార్ కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇక్కడ మైనార్టీస్ ఓట్, లేకపోతే ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచేది, ఎవరు గెలిచిన 5-10 వేలతో గెలిచేవాళ్ళు. కానీ ఈ మైనార్టీస్ ఓట్ అనేది సురేష్ కుమార్ వన్ సైడ్ లాక్కోవడం అనేది కలిసి వచ్చిన అంశం. ఓకే, సో వన్ సైడ్ గా కన్సాలిడేట్ అండ్ బీసీ ఓట్ బ్యాంక్ కూడా సురేష్ కుమార్ కి వ్యక్తిగతంగా సౌమ్యుడు కాబట్టి, అండ్ ఇక్కడ 2 సార్లు బీబీ పాటిల్కి చూసారు, అవకాశం ఇచ్చారు, మూడోసారి అవకాశం ఏంది అనేది. చాలా సర్వేలు అంటే ఈ పోల్ అనాలిసిస్ లో బీజేపీ గెలవడానికి ఇది ఒక నియోజకవర్గం అవకాశం ఉంది. బీబీ పాటిల్ బీఆర్ఎస్ లో ఉంటే గెలిచేవాడు, హ్యాట్రిక్ కొట్టేవాడు, అది కూడా ఉంది వ్యక్తిగతంగా. అతను బీజేపీకి పోవడం అనేది మైనస్ అయింది. ఓకే, మన సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ లో ఉండి ఉండి కానీ పార్టీ బలం పెరిగింది, పార్టీ బలం పెరిగింది బీజేపీ అంటే ప్రతిపక్షంలో ఉంటుంది ఇక్కడ. ఈ పార్లమెంట్కి వచ్చేసరికి సెకండ్ ప్లేస్ లో బీబీ పాటిల్ ఉంటాడు, ఫస్ట్ ప్లేస్ లో సురేష్ కుమార్ ఉంటాడు. అండ్ బీసీలు అందరూ కూడా ఏం చూస్తారంటే సురేష్ కుమార్ ని ఈసారి ఒకసారి అవకాశం ఇద్దామని అనుకున్నారు అక్కడ. ఓకే, ఎందుకు 2 సార్లు అవకాశం బీబీ పాటిల్ కి ఇచ్చారు కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దాం అని ఒక ఆలోచన, ప్లస్ మైనార్టీస్ అన్ని అతనికి కన్సల్టేట్ అవ్వడం అతనికి కలిసి వచ్చిన అంశం. అండ్ ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా మన కాంగ్రెస్ బలం బాగా ఉంది. ఓకే, మన జైరాబాద్ లో కూడా బాగా కాంగ్రెస్ బలం ఎక్కువ ఉంది. అవును, మీరు చూడండి. యా, సురేష్ కుమార్ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత, అయితే బీజేపీ అభ్యర్థి కూడా లింగాయత్ అవ్వడంతో ఓట్లు చీలే అవకాశం ఉంది. కానీ ఈ పార్లమెంట్లో మైనార్టీ ఓటు బ్యాంక్ 3 లక్షల వరకు ఉన్నది కాబట్టి ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉన్నదని, సురేష్ కుమార్ గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ మైనార్టీ ఓటు బ్యాంక్ పడుతుందని అంటున్నారు, మరి మిగతా నియోజకవర్గాల్లో అట్లా అనుకుంటే మరి మొత్తం మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ కి పడితే మిగతా నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ గెలవాలి. అంటే ఇక్కడ 2 చూస్తారు, మైనార్టీస్ లో ఎట్లా ఉందంటే మైనార్టీస్ లో మహిళల్లో కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది కొంచెం. మైనార్టీస్ బీజేపీలో మహిళలకు అనుకూలంగా ఉంది, ఎందుకంటే మైనార్టీస్ మహిళల్లో ఏదైతే బీజేపీ ప్రవేశపెట్టిన కామన్ సివిల్ కోడ్ కావచ్చు, త్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, చదువుకున్న మైనార్టీ మహిళలు బీజేపీకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 2 సార్లు ఎంపీ గా చేసిన బీబీ పాటిల్ని కాదని, ఎందుకు ఒకసారి అవకాశం ఇచ్చినాం, 2 సార్లు అవకాశం ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొత్త ఆయనకు అవకాశం ఇద్దాం, పైన కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిపించుకుందాం ఒక అవకాశం, ఏది పైన అంటే తెలంగాణలో మనం కొంచెం జైరాబాద్ డెవలప్ చేసుకుందాం, ఈక్వేషన్ ఇవన్నీ కలిసి సురేష్ కుమార్ కి ఈసారి కలిసి వచ్చే అంశం. నెక్స్ట్ 6th నియోజకవర్గం ఫటాఫట్ గానిచ్చేద్దాం, ఫాస్ట్గా మెదక్. యా, మెదక్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ ఇక్కడ కూడా. మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు ముదిరాజ్, బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీలో ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్న ప్రకారం ఎవరి మధ్య పోటీ అండి ఇక్కడ? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. సో బీజేపీ థర్డ్ లో ఉంటుందా? బీజేపీ థర్డ్ లో. ఎందుకు బీజేపీ మంచి ఫైట్ ఇచ్చిందని అంటున్నారు? మంచి ఫైట్ ఇచ్చింది, బట్ థర్డ్ ప్లేస్ లో ర్యాంకింగ్ ఇక్కడ జరిగింది ఏంటంటే, మనకున్న 7 నియోజకవర్గాల్లో సిద్దిపేట, గజ్వేలు అండ్ ఇక్కడ సిరిసిల్ల, సారీ సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, గజ్వేలు అంటే ఆర్డర్లో వస్తున్నాయి. ఓకే, మెదక్ నుంచి మెదక్ సిద్దిపేట గజ్వేలు దుబ్బాకలో ఈ మెదక్ వదిలేద్దాం. సిద్దిపేట దుబ్బాక గజ్వేలు ఏమైందంటే బీఆర్ఎస్ కు ఓట్ ట్రాన్స్ఫర్ ఎక్కువైంది. అండ్ దుబ్బాకలో కూడా రఘునందన్ రావుకి ఎక్కువ రావాలి, సెకండ్ ప్లేస్ వస్తున్నాడు అక్కడ. అండ్ ఇటు సైడ్ పటాన్చెరు, సంగారెడ్డి, నర్సాపూర్ ఉంది కదా, ఇటు సైడ్ నీలం మధుకు కొంచెం ఫేవరింగ్ గా నడిచింది. అండ్ నీలం మధు చేసిన మిస్టేక్ ఏంటంటే ఓన్లీ కమ్యూనిటీ ఎజెండా బేస్ చేసుకుని ముందుకెళ్ళాడు ముదిరాజ్ ముదిరాజ్ అని. అయితే ఇక్కడ సర్వే చేస్తున్నప్పుడు మేము అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మెదక్ లోనే కొంత ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కూడా కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఆ మెదక్ లో ఉన్న ముదిరాజులు ఏం చెప్పారంటే ఇతను ముదిరాజులకు ఏం చేశాడు, మేము ఒక సైడ్ ఎందుకు సపోర్ట్ చేయాలి, అండ్ యాదవ్ కమ్యూనిటీలో కొంచెం మొదటి నుంచి వ్యతిరేక సంపాదించుకున్నాడు, ఎందుకు ఒకే కమ్యూనిటీని నమ్ముకున్నాడు ఆయన, బీసీ అంటాడు, ముదిరాజ్ అంటాడు, మిగిలిన కమ్యూనిటీస్ బీసీలో లేవా అనే ఒక ఈక్వేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి అతనికి బీసీలలో కొంత వ్యతిరేకత అనేది సంపాదించుకుంది. అండ్ వెంకట్రామిరెడ్డికి పూర్తిగా వ్యతిరేకత ఉంది అక్కడ వాస్తవానికి. అవును, ఎందుకు అతను కలెక్టర్గా చేసినప్పుడు, సబ్ కలెక్టర్గా చేసినప్పుడు భూ నిర్వాసితుల్ని కొంచెం పట్టించుకోలేదని పెద్ద ఎత్తున రూమర్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ హరీష్ రావు
ఓన్ చేసుకొని ఏం చేశాడంటే, ఎప్పుడైతే సిద్దిపేట అంటే దుబ్బాక గజ్వేల్లో బీఆర్ఎస్ ఓటు ఎక్కడ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మంచి మెజార్టీలు వచ్చినాయి, ఈవెన్ పటాన్చెరువులో కూడా సొంత నియోజకవర్గంలో, ఇది మహిపాల్ రెడ్డి పోటీ చేసిన నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్కి అప్పుడు వచ్చిన మెజార్టీ రావట్లేదు, బట్ ఏంటంటే 20% 30% మెజార్టీలు తగ్గి మళ్ళీ మిగిలిన ఓట్ బ్యాంకు వెంకటరామరెడ్డికి కన్సాల్టేట్ అయింది. ఓకే, అండ్ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చేసరికి ఏమైందంటే పటాన్చెరు సంగారెడ్డి నర్సాపూర్లో ఉన్న ముస్లింస్ ముదిరాజులు వన్ సైడ్గా నీళ్ళ మోగికేశారు. ఓకే, రెడ్డీస్లో వచ్చినాక రెడ్డి సామాజిక వర్గంకి వచ్చినాక రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న నర్సాపూరు సంగారెడ్డి పటాన్చెరులో ఉన్న రెడ్డిస్ ఇటు సైడ్ వేశారు, మెదకు ఇట్స్ మన దుబ్బాక గజ్వేల్ ఉన్న వాళ్ళు మళ్ళీ వెంకటరామరెడ్డికి వేశారు. ఓకే, అంటే ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే స్ప్లిట్ అయింది ఓటింగ్, సో టైట్ ఫైట్ నడిచింది ఇద్దరి మధ్య. అయితే స్వల్ప తేడాతోటి వెంకటరామరెడ్డి గెలుస్తున్నాడు, అంటే 10-20 వేల తోటి. ఓకే, అంటే అటు ఇటు కూడా అవ్వచ్చా? అవ్వచ్చు, చెప్పలేము, చెప్తున్నా కదా. ఇందాక కాంగ్రెస్ కి 9-10 స్థానం ఉన్నా చూడండి, ఇది అది. ఓకే, 10 స్థానం వస్తే మెదక్ వస్తుంది. ఓకే, లేదా 9 కాడ వాళ్ళు ఆగిపోతారు. ఓకే, యా, నెక్స్ట్ 7th నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేశారు. సో ఈ ముగ్గురులో ఎవరి మధ్య ఫైట్, ఎవరు గెలుస్తారు? అంటే ఇక్కడ ఫైట్ అనడంగానే ప్రతిపక్షం లేదని చెప్పాలి ఇక్కడ, నో అపోజిషన్. ఎందుకంటే మొదటి నుంచి కూడా మల్కాజ్గిరిలో ఎప్పుడైతే ఈటల రాజేందర్ పోటీ చేస్తాడని వచ్చిందో, తెలంగాణ మొత్తం కూడా ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో గెలుస్తున్నాడు. నెరేటివ్ అనేది నెరేటివ్, అంటే నెరేటివ్ పర్ఫెక్ట్గా ఫామ్ అయిపోయింది. ఈవెన్ యాక్చువల్గా అక్కడ ఈటల రాజేందర్కి ఎల్బీనగర్ ఉప్పలు ఆ నియోజకవర్గాల్లో చుక్కెదురు కావాలి ఓటింగ్. అక్కడ నల్గొండ రెడ్డిలు ఇటు సైడ్ జనగామ అటు సైడ్ నుంచి వచ్చిన రెడ్డి సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటారు. అండ్ ప్రతిసారి పోయినసారి రేవంత్ రెడ్డి గెలిచింది కూడా ఎల్బీనగర్ ఓట్లతోటి, స్వల్ప తేడాతోటి. అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో ఓట్లు కూడా ఈసారి ఈటల రాజేందర్కు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చినట్టు మాకు క్లియర్గా అర్థమైంది. అండ్ ఇక్కడ పట్నం సునీత రాగి లక్ష్మారెడ్డి, అంటే పట్నం సునీత వాళ్ళు లాస్ట్ మినిట్లో మహేందర్రెడ్డి వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ బాగా చేసినప్పటికీ ఓటు అనేది ఈటల రాజేందర్కు ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే నెరేటివ్, ఇందా మీరు చెప్పిన నెరేటివ్ అనేది బాగా బిల్డ్ అవ్వడం, ఓడిపోయే వాళ్ళకి ఓటు ఎందుకు వేయాలి, గెలిచే వాళ్ళకి వేద్దామని అంటే ఒక ఉద్దేశంతో ఈటల రాజేందర్కు ఇది వన్ సైడ్ విన్నింగ్. ప్రచారం కూడా ఆయన కొంత బలంగానే చేసినట్టున్నాడు చేసిన కాంగ్రెస్ వాళ్ళు, కానీ బట్ ఇంకా కంపారిటివ్లీ కొద్దిగా ఈటల రాజేందర్ ఏంటంటే మొన్న దుబ్బా సారీ హుజూరాబాద్ లో ఓడిపోవడం, గజ్వేల్లో ఓడిపోవడం, అతని మీద కొంచెం మంచి సౌమ్యుడు అని ఒక ఈక్వేషన్ ఉండడం, కసిగా సానుభూతి అనేది ఒకటి ఏర్పడింది. ఓకే, ఆ రెండిట్లో ఓడిపోవడం వల్ల సానుభూతి ఏర్పడి మంచివాడు ఓడిపోయింది అని ఒక ఈక్వేషన్, ప్లస్ ఆయన మొదటి నుంచి మల్కాజ్గిరి అనేసరికి నెరేటివ్ బిల్డ్ చేయడం, గెలుస్తున్నాడు నెరేటివ్, ఈ రెండు కలిసి వచ్చినాయి. ఈటల రాజేందర్ ఇక్కడ గెలుస్తున్నాడు. సో ఎంత మెజారిటీ రావచ్చు? 150,000 పైచులకు ఉంటుంది. సో భారీ మెజారిటీ ఉంటుంది. ఓకే, యా యా, నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గం సికింద్రాబాద్ నియోజకవర్గం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో టైట్ ఫైట్ అని మీరు రిపోర్ట్ ఇచ్చారు. టైట్ ఫైట్ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, ఎవరి మధ్య పోటీ అండి ఇక్కడ? పద్మారావు గౌడ్ వర్సెస్ కిషన్ రెడ్డి. యాక్చువల్గా మొదటి నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ గెలిచే సీటు అని కూడా అంటున్నారు ఈ మధ్య. యాక్చువల్గా మొదటి నుంచి దానం నాగేందర్ యాక్టివ్గా ఉండి ఉంటే 100% కాంగ్రెస్ గెలవాల్సిన సీట్, ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది, మనందరికీ తెలిసిన విషయం. టోటల్ త్రూ అవుట్ ద తెలంగాణలో కూడా అదే బీజేపీ అధ్యక్ష తీసుకున్న తర్వాత కొంచెం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఇలా అయ్యాయి, కొన్ని ఈక్వేషన్స్ ఫామ్ చేసి తెలంగాణలో మంచి అది ఉంది. అంటే అండ్ ఎంపీగా ఉండి సికింద్రాబాద్ కూడా ఏం చేయలేదు అనే ఆరోపణలు అయితే కొంచెం ఉండి, అయితే అతను ఓడిపోవాల్సిన ప్లేస్ అది యాక్చువల్. ఓకే, దానం నాగేందర్ యాక్టివ్ అయ్యి ఉంటే మొదటి నుంచి, అంటే టికెట్ అనౌన్స్ చేసినాక కూడా అసలు ప్రచారం స్టార్ట్ చేయకపోవడం, ఇవన్నీ ఈక్వేషన్స్ ఏం చేసినాయి అంటే అరే కాంగ్రెస్ వదిలేసిందేమో సీటు అని ఒక ఈక్వేషన్స్ కూడా ఫామ్ అయ్యాయి కొంతకాలం. దాని తర్వాత పద్మారావు గౌడ్ మంచి వెయిట్ ఉన్న వ్యక్తి, అక్కడ కొంచెం మాస్ లీడర్, మంచి వెయిట్ ఉన్న వ్యక్తి. అప్పుడు ఇతను ప్రచారం బాగా చేసుకున్నాడు, పద్మారావు గౌడ్ బాగా చేసుకున్నాడు, లాస్ట్ మినిట్లో కిషన్ రెడ్డి బాగా చేసుకున్నాడు, ఇంకా లాస్ట్ 1 వీక్ దానం నాగేందర్ కూడా ప్రచారం చేసుకున్నాడు. అయితే ఒకవేళ దానం నాగేందర్ ఎక్కువ ఓటు చీల్చుంటే మీరు అన్నట్టు ఇక్కడ కిషన్ రెడ్డికి గెలిచే అవకాశాలు ఉంటుండే. ఓకే, కానీ దానం నాగేందర్ యాక్టివ్గా లేకపోవడం పద్మారావు కలిసి వచ్చిన అంశం. ఓకే, అంటే ఓటు కిషన్ రెడ్డి పడాల్సిన ఓటు, కాంగ్రెస్ పడాల్సిన ఓటు, బీఆర్ఎస్ పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఎటు జరిగింది అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది కాబట్టి టైట్ ఫైట్లోనే ఇచ్చిన ఇప్పటికి. ఓకే, లాస్ట్ స్లైట్ ఎడ్జెస్ ఉంటే పద్మారావుకి కానీ కిషన్ రెడ్డికి కానీ ఉంటుంది, అంతే. నాగేందర్కి ఉండదు, ఉండదు, ఛాన్సే లేదు, ఛాన్స్ నాగేందర్ గెలవడానికి ఛాన్స్, కాంగ్రెస్కి ఛాన్స్ లేదు అక్కడ. ఓకే, మీరు అంటే కొన్ని సర్వేలు అయితే దానం వర్సెస్ కిషన్ అనే రిపోర్ట్స్ ఇచ్చిన 100% ఉండదు, ఉండదు, మీరు చూడండి రిపోర్ట్ చూద్దాం. ఓకే,